ఆలయాలపై దాడులు జరుగుతున్నాయనే విషయంలో మాత్రం జగన్ గారికి అయితే సంబంధం లేదని నేను అంటా కానీ ఒక పరిపాలన పరిపాలించేటటువంటి ఒక ముఖ్యమంత్రి గారు బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని నేను అంటాను. అది మూడు రాజధానుల విషయంలో కూడా ఒక విధంగా మంచిదే, అయితే మూడు రాజధానుల విషయంగా మంచిది అన్నప్పుడు దాన్ని చేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రైతులకి ఒక సరైన దిశ ఒక మార్గం అంటే వాళ్ళకు ఒక హామీ లాంటిది ఇస్తే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం. అది వ్యక్తిగత విషయం, దైవం అంటే నమ్మకం లేకపోతే ఆ రోజు ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ముగ్గురు దైవం సంబంధించేసి వాళ్ళని పిలిపించేసి ప్రార్థన చేపించాడు కదా, ముస్లిము హిందూ క్రిస్టియన్. దైవం మీద నమ్మకం లేనప్పుడు అప్పుడు వాళ్ళని ప్రత్యేకంగా క్రిస్టియన్లను పిలిపించేసి చేస్తారుగా, అది అందుకోసం. దైవం మీద నమ్మకం లేదని మాత్రం అన్న ఉంది, దైవం మీద ఎవరు భక్తి వాళ్ళది అది. అయితే ఆయన ఢిల్లీ వెళ్ళొచ్చినప్పుడు ఏ ఉద్దేశంతో వెళ్ళారో ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల్సినటువంటి బాధ్యత ఒక ముఖ్యమంత్రికి ఉందనుకుంటున్నాను నేను. కరోనా టైంలో జగన్ గారు ఎంత చర్యలు తీసుకున్నా ఉన్నటువంటి ప్రభుత్వం వీళ్ళు ఉన్నారు, ప్రైవేట్ యాజమాన్యం ఉన్నారు చూడండి, ఆయన ఎంత కఠినమైన నిర్ణయాలు తీసుకున్నా వీళ్ళు మాత్రం చేసేది ఏమి లేదు. ఎందుకంటే దానికి ఎగ్జాంపుల్ నేనే చెబుతున్నాను అన్నమాట, మా మిస్సెస్కి ఎటువంటి ప్రాబ్లం లేకుండా కరోనా అని చెప్పేసి హెచ్ఆర్టీ టెస్ట్ చేసి డాక్టర్ల దగ్గర అనేక డబ్బులు వదిలించుకోవడం జరిగిందనమాట. అంటే ఇలాంటి చిన్న చిన్న ప్రతి విషయం కూడా ఆయన ప్రత్యేకంగా చూడాలంటే ఆయనకు అంత సమయం కాదు, కుదరదు. కానీ అయితే ఈ అధికారులు ఉంటారు చూశారు, ఆ అధికారులు మాత్రం చర్య తీసుకోవాల్సిన బాధ్యత వారికి ఉంటుందని అనుకుంటున్నాను. పథకాలు ఉన్నటు వరకు అందరికీ అందుతున్నాయి, కానీ అయితే కొన్ని నిర్ణయాలు ఇప్పుడు వైట్ రేషన్ కార్డు ఉంది, వైట్ రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళకి ఇప్పుడు గతంలో అంతకుముందు అందరూ వైట్ రేషన్ కార్డులు ఉండే, ఇప్పుడు ఆయన ఒక వాలంటరీ వ్యవస్థను పెట్టిండు. వాలంటరీ వ్యవస్థ పెట్టినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెబుతున్నా, నేను ఒక ఇల్లు తీసుకుందామని ఐటీ రిటర్న్ చేశా, ఆ ఐటీ రిటర్న్ చేసినప్పుడు నేను ఇల్లు తీసుకోలే, వాళ్ళు ఒక ఇల్లు తీసుకొనుకుందాం అనుకున్నప్పుడు ఐటీ రిటర్న్స్ అడిగారు, ఐటీ రిటర్న్ పర్పస్ కోసం నేను ఒక వేసా, ఇల్లు తీసుకుందాం ఐటీ రిటర్న్ చేశా, చీరా ఏం ఇల్లు తీసుకోలే, కానీ నా వైట్ కార్డు పోయింది. మరి వాలంటీర్లు ఉన్నారు కదా, ఆ వాలంటీర్లు వచ్చి నిజంగా ఈ వ్యక్తికి వైట్ కార్డు అవసరమా కాదా అని చెప్పేసి వాలంటీర్స్ వచ్చి చూసి మేము అద్దెంట్లో ఉంటున్నాము, కారు లేదు ఏమి లేదు, ఓన్లీ ఐటీ రిటర్న్ చేసినంత మాత్రాన వైట్ కార్డు తీసేయటం అనేది మాత్రం భావ్యం కాదని చెప్పేసి నా యొక్క అభిప్రాయం. అందరిలో ఉంది అవినీతి పాలన, ఒక జగన్ గారిదే కాదు ప్రతి ఒక్క ప్రభుత్వంలో ఉంది అవినీతి పాలన. అది మార్చాలంటే ప్రభుత్వ వాళ్ళ కాదు, ప్రతి ఒక్క మనిషిలోనే కలగాలి. అది వ్యక్తిగతంగా ప్రతి మనిషిలోనే మనం లంచం ఇవ్వకూడదు, వాళ్ళు తీసుకోకూడదు అని ప్రతి ఒక్కళ్ళు కలిగితేనే ఉంటుంది, తప్పితే అది ప్రభుత్వాల వల్ల కాదు. అది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.